ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండలంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమం సందర్భంగా ఓ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో ఎంపీపీ సర్పంచ్ ఫోటోలు లేవంటూ ఎంపీడీఓపై వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా వాటికి మమ్మల్ని పిలవకపోవడం బాధాకరమన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైతే కనీసం మమ్మల్ని స్టేజ్ మీదకి కూడా పిలవకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు మీడియా సమావేశం నిర్వహించి వారి ఆవేదనను తెలియజేశారు. అవి వారి మాటల్లోనే విందాం. ఎందుకనే ఫోటో కలడ ఆడతారు? మా ఊర్లో జరిగినప్పుడు ఆ ఊరికి సర్పంచ్ ఉంది. ఎందుకంటే ఆ ఊర్లో నాకు ఫోటో చేస్తే అందరూ నలుగురు కూడా మస్తం ఏదో చేస్తున్నాడు. ఆ సర్పంచ్ వల్ల మా బాధ జరుగుతుందంటే మాకు పేరు. కనీసం ఆ ఫోటో కూడా లేదు, ఆ బ్యానర్ లో కూడా నేను అసలు ఎవరో నేను కూడా తెలియదు. నలుగురులో ఒక వ్యక్తి లాగా నేను స్టేజ్ మీద పోను, ఈ లేదా ఆ స్టేజ్ మీద పోయి హరగ కూడా లేని పరిస్థితి వచ్చేసింది. అవన్నీ కాదు, ఖచ్చితంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ పదం లేదని కూడా పూర్తిగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినా కూడా సరే లక్ష్మణ్ మా ఇంట్లో ఉండి మమ్మల్ని ఎవరు అడగరు. ఎందుకని మీరు సర్పంచ్ కాదులే, మీ అయిపోయింది మీది, ఖచ్చితంగా మీరు ఇంటికాడ ఉండి మా పాటి మేము పనిచేసుకుంటూ ఉంటాం. ప్రజలకి ఏమి చేయలేక మేము ఏమి చేసుకోలేక బాధపడి కూర్చోవడం కంటే ఇటువంటి ఇబ్బంది ఏ అధికారికి వల్ల ఏ నియోజకవర్గంలో లేదు. మా నియోజకవర్గంలో ఇటువంటి బాధ జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటిది మాకు మీ మీడియా ద్వారా జగన్మోహన్ సీఎం వర్గం తెలియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొత్తం మీద ఎలా జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ నియోజకవర్గంలో డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ ఎంపీడీఓ గారు కానీ తహసీల్దారు గారు కానీ ఒక్కరు కూడా లేరు. అందరూ డిప్యూటేషన్ మీదనో లేకపోతే అడిషనల్ గానో ఉండే వాళ్ళే కానీ ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంపీడీఓ గారు లేరు. ఈ ఆరు మంది ఆరు మండలాల ఎంపీడీఓ గారు కూడా లేరు. జగన్ ఆణిముత్యాల కార్యక్రమానికి ఎంపీపీ స్కూల్ అయినా జడ్పీటీసీ స్కూల్ అయినా యాజ్ యూజువల్ ప్రోటోకాల్ ప్రకారం అయితే ఎంపీపీ గారికి ఉంటుంది రైట్స్. స్టేజ్ మీదకి పిలిచి మైక్ ఇవ్వకపోవడం అనేది ఎంత అవమానం. అసలు జగన్ ఆణిముత్యాల కార్యక్రమం చేశారు మొన్న. జడ్పీటీసీ గారు లేరు మా నియోజక మా మండలంలో. జడ్పీటీసీ గారు లేనప్పుడు అట్లా కొద్దిగానే ఎంపీపీ గారికి ఉంటుంది కదా. స్టేజ్ మీదకి పిలవడం దేనికి, అవమానించడం దేనికి? మున్సిపల్ పరిధిలో ఉంటే స్కూల్స్ అయితే మండలం పరిధి స్కూల్స్ ఏ కదా, మున్సిపాలిటీ స్కూల్స్ అయితే అవ్వవు కదా. వాటికి గ్రాంట్స్ ఇచ్చేది మేము మండల పరిషత్తు, వాళ్ళకి శాలరీలు ఇచ్చేది మండల పరిషత్తు. అలాంటప్పుడు మాకు రైట్స్ ఉండవా? స్టేజ్ మీద పిలిచి నామ వాసి కూర్చోబెట్టి పంపించేసినారు. గౌరవం లేదు, పంచాయతీ రాజ్ చట్టాల మీద అవగాహన లేదు. మేము మా సర్పంచులందరినీ రామకుమారి రమ్మని చెప్పి ఒక రోజు మీ గ్రామంలో ఇది మంచి చెడ్డ ఏమా మీ పరిస్థితి ఏంది అని మమ్మల్ని అడిగితే మేము చెప్పాలను. సార్ ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడో మాకు ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు. మేము చెప్పుకోవాలి మా ఊళ్ళో సమస్యలు ఎవరు చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు పోతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు పనులు చేసుకున్నారు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? అసలు మా ఊళ్ళో సమస్య ఏంది, మాకు మా పార్టీ ఏ విధంగా ఉందమ్మా అని అడిగితే మేము చెప్తాం. మా పార్టీ ఏ విధంగా ఉందాం, మా ఊళ్ళో పొజిషన్ ఏంది అని అంటే మేము చెప్పాలని ఉన్నాం. కానీ మమ్మల్ని పళ్ళప్పుడు రామంటే మేము పోతాం. మేము ఆయన వచ్చే తిరుగుతున్నా తిరిగిపోయే తిరుగుతున్నాం. మేము ఎవరు చెప్తాం మా సమస్యలో? వాళ్ళంటూ చక్రైట్లో గురు పరిపాలిస్తామంటే ఇంకా సర్పంచ్కి మేము ఏమి సంబంధంలోకి వచ్చిన జనాభా కూడా మాకు అక్కడ రావట్లే. మంచి చెడు చెప్పుకోవాలన్నా ప్రయోజనం లేదు. ఒక వర్క్ కావాలంటే మాత్రము అప్పుడు మాత్రం చెప్పినట్టు చెప్తుందన్నమాట. పోయి సర్పంచ్ని అడగండి అది చేస్తున్నాను. ఒక చెప్పినంటే పక డబ్బున్నా లేకపోయినా డబ్బులు పడుతున్నా పడకపోయినా మేము చేసేస్తున్నాం. అక్కడ పొగబెట్టో అప్పు తెచ్చుకొని సపోజ్ రాములు ఒకసారి దిగినాము కాబట్టి లోటు పాట రాకూడదు కాబట్టి మన పార్టీకి చెట్టు పేరు రాకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీలు ఎక్కిరిస్తా ఉంటే కూడా పక్క మా తమ్ముడు మా అన్న మాకే మా కోసం ఇది చేస్తున్నాడని చెప్పి మేము పట్లాడి వాదించుకొని జనాభా ఉంటే మేము అమ్మ ఆయన గెలిస్తే చేస్తాడు మనం గెలకముందు మన అన్న ఇది చేస్తున్నాడని మేము చెప్పుకుంటున్నాం. మా సమస్యలు వినేవాళ్ళు ఎవరు? మాకు పెద్దగా ఉండే రామకుమార్ రెడ్డి మాకంటే ఒక గోగుని మేము పెట్టాలి కదా. మాకు రెట్లో నాయకులు కొంతమంది ఉన్నారు, మమ్మల్ని ఎంతో బాధ పెడతా ఉన్నారు. ఆయన కొంచెం దాని గురించి మంచి నిర్ణయం తీసుకుంటాడు కదా, మేము చెప్తాం కదా. ఆడవాళ్ళం కదా మేము కూడా, సర్పంచులు అంటే మా ముగ్గురు మాకు మంచిగా కాపలా ఉండరు కదా. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.